ఇవాళ ఇట్లా తయారాడు. లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పాడు, ఓ గాడిద ఉన్నది సా రజకునికి, ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది, దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది. అది ఊర్లో ఏ సేను వేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళు కాదు, దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు. గాడిద అనుకున్నది, అప్ప ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడతారు, నేనంటే భక్తి అందరు దండం పెడతారు అనుకుంది. ఓ రోజు ఇట్లనే దొంగసేను మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది. దాని మీద కప్పిన దుప్పటి లేదు, దేవుడు కనిపించలేదు. పోయి చేనులో పడంగానే గుత్ప తీసుకొని కొడితే దాన్ని నడుము ఇరిగింది. అంటే గాడిద కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు. ఇయాల కూడా బీజేపీ వాళ్ళు రాముడి ముసుగేసుకొని తిరిగినంతకాలం పెట్టిర్రు, ఇవాళ ముసుగు తొలగిపోయింది. ఇక బీజేపీలో నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికలలో. అందుకే మిత్రులారా, మనమందరం అప్రమత్తంగా ఉండాలి. మన పూర్వీకులు మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని, మనకిచ్చిన రాజ్యాంగాన్ని, మనకిచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకొని ఈ దేశంలో మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, మనకు రక్షణ కలగాలి అనే అంశం మీదనే ఈ ఎన్నికలకు వెళ్తున్నాం. ఇది స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకు